హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనం వరంగల్కి జిల్లాకి చెందిన రాయపర్తి రావడం జరిగింది మనతో మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆమ్య నాయక్ గారు మనతో ఉన్నారు సో వారు ఏం చెప్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే టీవీ నమస్కారాలు సార్ మీ రాయపర్తి మండలంలో మీ స్ట్రెంగ్ ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బాగా బలంగా ఉన్నది ఆ బలం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చెప్పిన పనులన్నీ చేస్తుంది అనే నమ్మకం ప్రజల్లో ఉన్నది ఇదివరకు గతంలో కూడా రెండు సంవత్సరాలు పది సార్ల పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులే ఇక్కడ ఉన్న నాయకులు మోసపోయి ఆ టీఆర్ఎస్ నాయకుని గెలిపించుకుంటే ఉత్త కల్లిబోలి మాటలతోటే బయటపడటం జరిగింది పనులు ఏం కాలేదు ఆ నమ్మకం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని మేము ఊహించుకొని మిజార్ట్ ఇచ్చారు ఇక్కడ పదివేల చిల్లర కాబట్టి ఆ నమ్మకం అనేది మళ్ళీ అదే పదివేల చిల్లర పన్నెండు వేలు కూడా ఈసారి ఎందుకంటే ప్రజలకు ఆ నమ్మకం ఉన్నది మాకు ఇక్కడ వచ్చిన నాయకురాలు ఎస్ఎస్మిన్ రెడ్డి కానీ ఇన్ఛార్జి ఝాన్సీ మేడం కానీ మంచి వర్కరు మంచి సాయం చేసే గుణాలు బీద పేద ప్రజల కడుపులో నిద్రపోయే గుణాలు వాళ్ళై కాబట్టి కంపల్సరీ మా మండలు పూర్తి మెజార్టీ ఇస్తుంది కడియం కావ్య గారిని ఏ మండల్లో కూడా రాని మెజార్టీ రాయపర్తి మండలిలో ఇవ్వబోతున్నాం సార్ కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా మరి రిమైనింగ్ బీజేపీ ఉన్ను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కడియం కావ్య గారు గెలవారు అంటున్నారు సో దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి ఇప్పుడు కడియం కావ్య గారు గెలవదని టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ కానీ చెప్పే తర్వాత వాళ్ళకి లేదు ఎందుకు లేదు ఇప్పుడు రైతులకు మద్దతు ధర ఎక్కడ పలకలే వాళ్ళు ఒక్కరోజు కూడా రైతులు సరైన టైంలో ధాన్యాలు అమ్ముకోలే దాని కొరకు ఇప్పుడు దయా రేవంత్ రెడ్డి వచ్చి మద్దతు ధర మేము ఖచ్చితంగా రైతులకు ఇత్తమన్నందుకు మేము గెలవా రైతులు మద్దతు ధర కావాలంటే ఖమ్మం జిల్లాలో కొట్టుకుంటూ జైలుకు పంపినందుకు వాళ్ళ కోట్లు పడతాయా ఒక్క రైతుకు కూడా సరైన టైంలో మాపి ఇస్తాను ఇవ్వలేదు రేపు రేవంత్ రెడ్డి ఒక్కటేసారి రెండు లక్షలు మాపి అన్న ఇస్తానంటాడు కాబట్టి అందగాని గెలవా మేము ఎందుకు గెలవాం ప్రతిదీ రైతుకు కానీ ఇవాళ అక్కా చెల్లెలు అందరూ ఫ్రీగా తల్లిగారింటికి కానీ ఎక్కడికైనా కానీ అన్నలదమ్ముల ఇంటికి కానీ పోతే ఫ్రీ బస్సులు ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కలగకుండా బీద పేద ప్రజలు ఉన్నోళ్ళు హాస్పిటల్కి పోయి చికిత్స చేసుకొని ఇంటికి వస్తుర్రు వీధోడు అటే పోతుర్రు కాబట్టి ఇవాళ పది లక్షలు ఆరోగ్యశ్రీ పెట్టింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దాని కొరకు మేము గెలవా అన్ని ఏ విధాలు చూసినా మద్దతు ధర కానీ ప్రతి ఒక్కటి రేపు పెంచిన కూడా నాలుగు వేలు చేయబోతున్నాం ఇంద్రమ్మ రాజ్యంలో కట్టిన ఇల్లే రాయపర్తి మండలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ బీజేపీ పార్టీని అసలు అది ఏం పార్టీ అనుకోవాలి ఎక్కడ కూడా ఏ ఏం పెట్టిండు ఒక్కొక్క ఖాతాకు పదిహేను లక్షలు ఎత్తానాడు కనీసానికి పదిహేను రూపాయలన్న వేసిండా బీజేపీ పార్టీకి ఓటాడిగే అర్హత లేదు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకునే అర్హత లేదు కాంగ్రెస్ పార్టీ కావ్య గారికి ఎవరు ఊహించుకొని మిజార్టీ ఇస్తాం కంపల్సరీ కావ్య మినిమం రెండు లక్షల పైన మిజార్టీతో గెలవబోతుంది రేపు మీ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనలో ఆరు గ్యారంటీలు ఇచ్చారు కానీ ఐదే మంచిగా చేశారు మరి రిమైనింగ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో ఒక ఇద్దరు కొడుకులుంటే ఏర్పడితే ఆ సంసారం చదువుకోవడానికి ఆరు నెలలు అవుతుంది కానీ ఇది ఒక ప్రభుత్వం కేసీఆర్కి ఇచ్చింది తెలంగాణ ఇచ్చినప్పుడు బడ్జెట్ మిగులు బడ్జెట్ తోటి ఇరవై లక్షల ఇరవై వేల కోట్ల బడ్జెట్ తోటి నిల్వ ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డికి ఇచ్చింది లక్షల కోట్ల అప్పుతోటి ఇచ్చారు అయినా కానీ ఇవన్నీ తట్టుకుంటూ అన్నిటినీ అమలు చేసుకుంటూ ఒక ఆరు ఇట్లో ఐదు చేశాడు అంటే ఏముంది ఒక్కటే చేయండి ఒక్కటే చేయండి కానీ అది కూడా మొన్న చేస్తానంటే ఎలక్షన్ కోడ్ పడ్డది అది చేయలేకపోయారు ఒకటి కానీ తొమ్మిది సంవత్సరాలు చేయండి ఐదు నెలలు లోపే చేస్తాడంటే అసొంటి ముఖ్యమంత్రి ఇంకెక్కడైనా ఉన్నాడా ఎక్కడైనా దొరుకుతాడా అది తప్పు ముచ్చట రేవంత్ రెడ్డి అన్నమాట కాంగ్రెస్ పార్టీ అన్నమాట రేవంత్ రెడ్డి రేపు సోనియా గాంధీ కూడా వాళ్ళ కుటుంబం ఏంది వాళ్ళ దేశాన్ని భారతదేశానికే ప్రాణాలు ఇడిచిన త్యాగం కుటుంబం సోనియా గాంధీ కుటుంబం ఇవాళ ఏ జరిగిన ఎవరు ఏ ఒక్కరైనా ఏ ప్రధానమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రాణాలను తెగించి పనిచేసిన వాళ్ళంటే సోనియా గాంధీ కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబమే కాబట్టి ఆ ఒక్క గ్యారెంటీ కూడా రేపు ఎలక్షన్లు అయినా ఇచ్చేస్తాడు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కావాలని ప్రజలు కోరుకుంటుర్రు ఇంత చక్కని పాలన మూడు నెలల అన్ని గ్యారెంట్లు చేశాడు ఆ ఒక్కటి పెద్ద లెక్క అని అమ్మ లెక్కలే చెప్తురు ఎక్కడ చర్చలు పెడుతుర్రు మార్కెట్ కాడ కానీ అంగట్లో కానీ బస్ స్టాండ్లలో కానీ సూపర్ చేస్తాడు చర్చలు పెట్టుకుంటుర్రు అక్కలమ్మలు సో నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకుంది బీజేపీ సో దీన్ని సంపాదిస్తుందా అయితే దీన్ని ఏమంటారు అంటే వాపుని చూసి బల్పంటారు దీన్ని ఎందుకంటే నలభై సీట్లు వస్తేవి రావు అని బీజేపీ వాళ్ళే అక్కడక్కడ బీజేపీ పాలన అయింది నరేంద్ర మోడీ ఏ ఏం చూసేస్తారు ఎక్కడ కూడా ఏ ఏ పైసల లోట్ల మీద చూడు తన కోటు కోటు కలర్ లోట్లు చేయించారు మీకు ప్రతి ఒక్కరికి ఖాతాలో పదిహేను లక్షలు ఎత్తా ఉన్నారు ఒక్కొక్కళ్ళ ముసలోళ్ళ తల్లిదండ్రుల గోసలు పుంజుకున్నారు లైన్ల పట్టి పైసలు మార్పిడి చేస్తే ఏ ఒక్క కాడైనా వేసాడా ఇవాళ రాముని పేరు చెప్పుకొని వస్తాడు రాముడు ఈయన తయారు చేసిండా దేవుడు అనే భక్తి అందరికీ ఉన్నది ఎన్నడో భారతదేశం నుంచి దేవ ఆ రాముని భక్తులే కదా అందరం ఈయనేదో నేను సపరేట్గా ఇక్కడ తెలంగాణలో కవితమ్మ ఏది బతుకమ్మ ఆమె తయారు చేసినట్టు ఆయన పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఎక్కడికి జైలుకు పంపారు రేపు నరేంద్ర మోడీని కూడా అదే గతి పడుతుంది నరేంద్ర మోడీ చేసిన ఒక్కటి సక్సెస్ లేదు అందరిని ఇబ్బంది పెట్టాడు నరేంద్ర మోడీ అనే వ్యక్తికి చూస్తే ఈసారి నల్వ నాలుగు వందలు కానీ నలభై వస్తే వాళ్ళే మంచోళ్ళు సార్ మీరు ఈ మూడు మండలంలో బ్లాక్ కాంగ్రెస్ గా ఉన్నారు సో వారి ప్రజలకు ఏం చెప్పారనుకుంటున్నారు మూడు మండల ప్రజలు అంటే ఇక్కడ మాకు మూడు మండలంలో పెద్దూర ఇరవై ఊళ్ళు ఉన్నాయి తొర్రుల్లో ముప్పై ఇరవై తొమ్మిది ఉన్నాయి రాయపర్తిలో ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలు మొత్తం కానీ అక్కడ ఉన్న లీడర్సు కార్యకర్తలు కానీ నన్ను ఒక తమ్మునుగా నాకంటే పెద్దోళ్ళు తమ్మునుగా చూస్తారు చిన్నోళ్ళు అన్నగా చూస్తారు నేను ఒక కార్యకర్త లెక్కనే ఉంటాను వాళ్ళతోటి లీడర్ లెక్క ఉండను వాళ్ళ ఇంటి కుటుంబ మనిషి ఎక్కుంటా కాబట్టి నన్ను మంచిగా లీడర్గా ఎదగాలని అందరూ ఊహించుకొనే చేయటం జరిగింది వాళ్లకు ఎవరు లేనప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వదిలిపెట్టిపోవటప్పుడు కూడా మేము ఉన్న ఈ మూడు మండలాల కార్యకర్తలు లీడర్లు కానీ అన్న లెక్క ఉండి పార్టీని నడిపించాం దాని తర్వాత మాకు మా అదృష్టం మాకు ఝాన్సీ రెడ్డి మేడంని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అమెరికాకు పోయి తీసుకురావటం జరిగింది అది మాకు ఒక దేవుని రూపంలో సమ్మక్క సారక రూపంలో వచ్చారు ఇద్దరు అత్తాకోడళ్ళు కానీ వాళ్ళు అత్తాకోడలు అనుకోవద్దు ఒక సమ్మక్క సారక్క తల్లులే ప్రజలని మమ్మల్ని కానీ నన్ను కూడా ఒక జాన్సీ అమ్మ ఒక బిడ్డగా చూస్తుంది లీడర్గా చూస్తలేదు కాబట్టి ఇక్కడ ఈ మూడు మండలాలు మేము కూడా ఊహించుకుంది మేము కూడా ఊహించుకొని కార్యకర్తలు రెడీ అయ్యారు లీడర్లు అట్లా తయారయ్యారు ఎవరు వాళ్ళు ఆ ఝాన్సీ మేడం చెప్పే మాటలకు ఆమె ఇచ్చే స్థలకు నియోజకవర్గాన్ని ఎక్కడ తప్పు అనేది ఉంచొద్దు తూడి చేయాలి తప్పు అనేది చేయనివద్దు ఎవరిని అని చేస్తుంది కాబట్టి ఆ పూర్తి నమ్మకం నన్ను వాళ్ళు అన్న లెక్క చూసుకుంటారు కాబట్టి ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది మా కార్యకర్తల మీద ఉన్నది మా అమ్మ జాన్షమ్మ మా ఎమ్మెల్యే ఎస్ఎస్పి రెడ్డి మీద ఉన్నది నాకు మీ గ్యారెంటీని ప్రజలు నమ్ముతారా నమ్ముతారు ఐదు గ్యారెంటీలు ఎందుకు నమ్ముతారంటే ఇదివరకు చెప్పింది చేసిందే కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ చేయలేదు బీజేపీ పార్టీ చేయలేదు టిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు ఎందుకంటే ప్రతిదీ ఇదివరకు చేశారు ఇప్పుడు మొన్న ఆరు ఇట్లా ఐదు ఇచ్చేసాం మా నాలుగు నెలల లోపే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా మొన్న ఒక మాట చెప్పాడు కాంగ్రెస్ పార్టీ అన్న మాట దేనికైనా సిద్ధమే కానీ వెనక గ్రామం తప్పుకోని మళ్ళా గాంధీ కుటుంబాన్ని నమ్మాలి భారతదేశమే మాదనుకునే కుటుంబం వాళ్ళది ఎక్కడ కూడా పైసంతా తప్పు చేయని కుటుంబం రూపాయి బిల్ల మీద మచ్చ ఉన్నది కానీ వాళ్ళ కుటుంబానికి లేదు కాబట్టి ఇవాళ ఎందుకంటే ఒక వార్డ్ నెంబర్ కూడా స్వార్థంగా ఉంటుంది కానీ ఒక ప్రధానమంత్రి వస్తుందని రెండుసార్లు అవకాశం వచ్చినా మాకు వద్దని అనుకున్న కుటుంబం గాంధీ కుటుంబం కాబట్టి అది ఐదు గ్యారెంట్లు వాళ్ళు నమ్మకంగా ఇస్తారనే ప్రజలకు మనం చెప్పకపోయినా వాళ్ళనే చెప్తుర్రు అయ్యా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట అయితే మాకు ఐదు గ్యారెంట్లు కంపల్సరీ వస్తాయి ఆయనకే ఓటు వేయాలని మేము అడగే వాళ్ళే ఎదురుగా చెప్పడం జరుగుతుంది సార్ మీకు ఒక మూడు పేర్లు చెప్తాం సార్ ఆరు రమేష్ గారు కానీ కడియం కావ్య గారు కానీ సుధీర్ కుమార్ కానీ వీళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఏం చెప్పాలంటేనమ్మా వరంగల్ జిల్లాలో అందరికీ తెలిసిందే ముప్పై మూడు జిల్లాలు ముప్పై రెండు జిల్లాలు ఉన్నాయి మనవి కాబట్టి పాత ఉమ్మడి ఇరవై నాలుగు జిల్లాల్లో కూడా ఎరుకున్న వ్యక్తి కడియం సిరేరి కడియం సిరేరి ఎన్నో సేవలు చేశాడు మచ్చలేని వ్యక్తి అంటే ఇవాళ కడియం చీరే తక్కువ కులమైనా కానీ కడియం చీరియర్ ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన ఎందుకంటే ఏ రాహుల్ రెడ్లకు కూడా లేని జ్ఞానం ఉంటుంది ఆయన ఎందుకంటే రూపాయి బిల్ల మీద మచ్చలే ఉంటది కానీ ఆయన మీద ఉండదు ఎందుకంటే అన్ని పదవులు చేశాడు కానీ ఎక్కడ కుమ్మాకుణం చేయలే ఆయన బిడ్డనే కావ్య గారు ఇప్పుడు ఒకరు బడికి పోతే బడి పంతులు ఏ పాఠం చెప్తే అదే నేర్చుకుంటారు కడియం కావ్య గారు కూడా కడియం సిరియరి మాట మీదనే ఉంటుంది ఆయన చేసిన పద్ధతులే కడియం గారు కూడా మచ్చలేని ఎక్తి సూపర్ ఎక్తి అందరూ దీవిస్తారు విషయం ఇక అరూర్ రమేష్ గురించి చెప్పుకుందాం ఎక్కడమ్మ భూమి కబ్జాదారు ఎక్కడ చూడు కబ్జా కాదు ఎక్కడా ఇవాళ ఉత్త వర్ధనపేట కబ్జా అనుకున్నాం ఇప్పుడు రేపు ఎంపీ అయితే ఏడు నియోజకవర్గాల్లో కూడా కబ్జా చేయగలుగుతాడు ఏడు నియోజకవర్గాలు కబ్జా చేస్తే ఉన్నది కడియం అరుర్ రమేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే ఏమున్నది ఎక్కడ చూడు పంచాయతీ చెప్పని ఎవరైనా భూమి అన్నల తమ్ములు పెట్టుకుని పోతే ఇద్దరు భూమిని కబ్జా చేసిన బాపది అరుర్ రమేష్ ఇక ఆయన ఉన్నాడు సుధీర్ కుమార్ అసలు ఆయనను ఎందుకు పెట్టారో నాకు అర్థమైతే లేదు ఒక్కరు పోరు ఇద్దరు పోయిరు ముగ్గురు పోయిరు అందరికి తిక్కటిస్తా అంటే మాకు వద్దు వద్ద అంటే ఈ పార్టీ ఇచ్చది ఆయనని ఉంచోబెట్టాడు ఆయనే చెప్తాడు నాకు వద్దంటే బలి పెట్టిరు తిరగలేకపోతున్నా కానీ ఏమైనా చేయరని అది ఏమున్నది ఎనకట మన పెద్దోళ్ళ తాతలు అనేది మంత్రాలలో బలం లేకపోయినా తుత్తురుల బలం అంటారు మీకు తెలుసో తెలియదు మీడియా అయితే ఈ నాయకులు ఎక్కడైనా తిరుగుతాడు ఆయన ఏ ఓడిపోతా నాకెందుకని ఆయనే చెప్తాడు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది కేసీఆర్ కుటుంబం చెప్పి ఎవరికి డిపాజిట్ రావు ఎవరు అన్నారు దయాకర్ రావే అన్నాడు కేసీఆర్ బిడ్డని పెడితే మనం మూడో ర్యాంకు అన్నాడు కేసీఆర్ బిడ్డ మూడో ర్యాంకు పోయినాక సుధీర్ కుమార్ వస్తాడా ఆయన అన్నాడు కదా దయాకర్ రావు కాబట్టి కడియం చిరేరి బిడ్డ అనుకోని అందరూ ఇప్పుడు మనకు పదిహేడు కంటే మిజార్టీ వచ్చేది కడియం కావ్య గారికి అరూర్ రమేష్ గారు కొద్దిగా పైసలున్నాయి కబ్జాలు చేసినాయి అవి పైసలు పెట్టి కొనాలంటే ఇవాళ రేపు అంగట్ల గొర్రెలను కొన్నట్టు కొడతా కొంటాడు కానీ కొన్నంత మాత్రంలో లీడర్ని కొన్నంత మాత్రంలో ప్రజలు ఓటేయరు అక్కడ చూసేది వాళ్ళని మా నిన్నో నన్నో కాదు అక్కడ చూసేది గాంధీ కుటుంబాన్ని గాంధీ కుటుంబం ఇవాళ ప్రధానమంత్రి కావాలని చూస్తారు కాబట్టి కడియం కావ్య గారు ఊహించుకొని మెజార్టీ ఇస్తుంది ఆ ఏ ఎంపీ కూడా గెలవని మెజార్టీ కడియం కావ్యకు వస్తుంది సార్ తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి మీరు ఎన్ని గెలవబోతున్నారు పద్నాలుగు గ్యారెంటీగా గెలుతాం ఇంకొకటి మాకు అటా ఇటా అన్నట్టుగా కొద్దిగా ఇంకొద్దిగా మా కార్యకర్త ఒకళ్ళు ఎటమెటే చిటీలో కొద్దిగా ముస్లిం సోదరులు ఉన్నారు కాబట్టి అది చెప్పలేకపోతున్నాం కానీ పద్నాలుగు లెక్క తప్పకుండా గెలుస్తాం మేము తెలంగాణ ఇచ్చిన సోన్యమ్మకు ప్రజలు మా తెలంగాణ ప్రజలు నీతిమంతులు గొంతులేని మనుషులు అమాయకులు సోనియా గాంధీ తెలంగాణ అయితే రూఢం తీర్చుకోలేదు కాబట్టి పద్నాలుగు గిఫ్ట్గా ఆమెకు ఇవ్వబోతున్నాం వాళ్ళ కొడుకుని ప్రధానమంత్రి మేడం చేసుకోవాలని మేము గిఫ్ట్ గా పది పద్నాలుగు పద్నాలుగు ఇవ్వబోతున్నాం సార్ బీజేపీ సీట్స్ వాళ్ళే అంటున్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా పదహారు సీట్లు వాళ్ళే అంటున్నారు సో మీరు దీనిపై ఒపీనియన్ చెప్పగలరా ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అయినప్పుడు కేసీఆర్ను నరేంద్ర మోడీ ఒక్కడైనప్పుడు సారు పదహారు అనేది అప్పుడే రాంది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి మీరు చెప్పండి అప్పుడే రాంది ఇప్పుడు వస్తాయా కాబట్టి ఎందుకంటే ఇక మనం మనది మనం ఎట్లా చెప్పుకోవాలని చెప్పుకోబోతున్నారు అదొకటి బీజేపీ ఏం చేసింది తెలంగాణలో బీజేపీ ఏం చేసింది తెలంగాణ ప్రజలకు అని వేస్తారు ఒక చెప్పండి ఎందుకంటే బీజేపీ ఏంటంటే చెప్పు కాకపోతే ఒకళ్ళు ఇద్దరు పోరాలు పాపం పిల్లలకు తెలియక ఆ యూత్కు తెలియక మోసం చేసి డబ్బు పెట్టి ఆటో ఇటో పాపం వాళ్ళని తిప్పుతారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎరికే బీజేపీ మాకు ఇక్కడ డిపా బీజేపీకి అయితే కొన్ని దిప్పులు డిపాజిట్ కూడా రాసి పెట్టుకోండి సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీరు మీ ప్రజలకి లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పుడు లేదు మా ప్రజలు అందరూ డిసైడ్ అయి ఉన్నారు మా అమ్మ అక్క చెల్లెలు అన్న అందరూ కాంగ్రెస్ పార్టీని మనం గాంధీ గాంధీ గారి కుటుంబానికి ప్రధానమంత్రి కాబోతున్నారు రెండుసార్లు అవకాశం పోగొట్టుకున్నారు ఈసారి మనం అందరం కలిసి చేస్తున్నాం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ఎన్ని పార్టీలు అడ్డంకు వచ్చినా ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా అడ్డపడ్డారు తెలియనట్టే కానీ సోనియా గాంధీ ఆంధ్ర మొత్తం కొట్టుకోపోతుందని కూడా మా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం తెల ఆంధ్ర మొత్తం పోతాంటే కూడా కడుపు కోసుకొని ఇచ్చినట్టు ఇచ్చింది తెలంగాణ మన తల్లి కాబట్టి అక్క చెల్లెలందరూ అన్న అందరూ కాంగ్రెస్ పార్టీని ముందంచోలో తీసుకుపోయిగా మిజార్టీ ఇచ్చి మన తల్లికి పద్నాలుగు పద్నాలుగు సీట్లు మనం పక్క గిఫ్ట్గా వేయాలని మా అక్క చెల్లెలు అన్న తమ్ములు ప్రతి ఒక్కరికి పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో మా జాన్సమ్మ తరఫున ఎస్ఎస్పిన్ రెడ్డి మా ఎమ్మెల్యే తరపున కడియం కావయ్య గారికి ఓటేయాలని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కారాలు చెప్పుకుంటున్నాను సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ తో మీ మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బై బై టేక్ కేర్